ఆలయ కమిటీ సభ్యులు ఆయన బాణసంచాతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆయన్ని శాలువాతో సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామస్తులకు అంతా శుభమే జరగాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఈ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట గొర్రెల శ్రీధర్, పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 9:40 గౌరీ దేవి, గౌరీ అమ్మవారి పాత ఆలయానికి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని పెంటపాడు గ్రామ వెలవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పవిత్ర పుణ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి దయ వల్ల గ్రామం, ఈ ప్రాంతం ఎవరైతే వేరే ప్రయాసంలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారందరి కుటుంబాలకి, ఈ ప్రాంతానికి, ఈ తల్లి ఆశీస్సులు మండలిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి వెలుగు సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సంఘం ద్వారా దైవ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మరి విరివిగా చేసే విధంగా ఈ తల్లి ఆశీస్సులు వెలుగు సంఘానికి, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. స్థానిక పెట్టకుండా గ్రామంలో ధర్మసంగ ఆధ్వర్యంలో గౌరీ దేవి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆ అమ్మవారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం, తద్వారా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాఘరాజు గారు, పరిమి రవి గారు, అలాగే ఇక్కడ ఉన్న సంఘ సభ్యులందరూ కూడా నాయకులు, పెద్దలు ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఏదైతే ఈ గ్రామంలో పార్టీని ప్రత్యేకంగా ఇటు సంఘం నిర్మించే కళ్యాణ మండపంలో కానీ ఇటు గౌరీదేవి మహోత్సవంలో కానీ అంతా కూడా సంఘటితంగా ఉండి ఒక మంచి పని చేసే దానికి సంఘం మీద పెట్టు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆ గౌరీదేవిని పునర్నిర్మాణ కార్యక్రమం ఆలయం నిర్మించే దానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి దాంట్లో మమ్మల్ందరినీ కూడా భాగస్వామ్యం చేసిన ఈ పుణ్య కార్యక్రమంలో మేము కూడా తగినట్టుగా భావిస్తూ ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా చేయూతనిచ్చి